గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశానని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్థానికేతరులు ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమైపోయారని, స్థానికేతరులను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో తరిమికొడతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో మన ఇంటికి మనవర్మ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జగ్గయ్య చెరువు కాలనీకి చేసిన అభివృద్ధి కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ తీర్మానం చేసి టెండర్లు పిలిచాం. పిలిచిన టెండర్లను ఆఫ్ చేసి వీళ్ళు ఆ ఫౌండేషన్ స్టోన్లు తీసి మళ్ళీ కొత్తగా ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు. తప్పితే ఎక్కడా ఒక రూపాయి కొత్త నిధి తీసుకురాలేదు. ఈరోజు ఎంపీ గారు బయలుదేరాడు కొత్తగా 15 రోజులు అవుతుంది. 5 సంవత్సరాలు గీత గారు ఎక్కడున్నారో నేను షూట్గా అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అంటే 3 నెలలు తక్కువ అనుకోండి. కరోనా సమయంలో మీరు ఎక్కడున్నారు? పిఠాపురం జ్ఞాపకం రాలేదు, పిఠాపురం ప్రజల జ్ఞాపకం రాలేదు. ఈవేళ దేని గురించి వస్తున్నారు? 10-20 రోజుల ముందు మీరు బయలుదేరి ఈవేళ ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మన దగ్గరికి అధికారం పొందుదామని ఆలోచనతో వస్తున్నారు, తప్పితే మన సమస్యల గురించి కాదు. దాన్ని మీరు ఆలోచన చేసుకోండి. 5 సంవత్సరాల పరిపాలన ఎంపీ అయ్యారు ఆవిడ. ఇప్పుడు వరకు నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామం కానీ ఏ వీధి వచ్చారమ్మా మీ దగ్గరికి ఏమైనా ఎంపీ గారు? ఎప్పుడు రాలేదు. ఒక పైసా ఎంపీ నిధుల నుంచి ఎవరికి ఇవ్వలేదు. ఆవిడ ఇప్పుడు ఏదో టికెట్ ఇచ్చారు కదా అని ఇప్పుడు మొదలుపెట్టింది ప్రచారం. అంటే మనతో అవసరం ఉంటేనే వీళ్ళు మాట్లాడతారు, అవసరం ఉంటేనే పిఠాపురం వస్తారు మన పిఠాపురం. లేదనికంటే వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళకి పనులు చేసి పెడతారు, తప్పితే మన నియోజకవర్గాన్ని మట్టికి చూసే పరిస్థితి లేదు. చాలామంది వస్తూ ఉన్నారు, ఈ మధ్యన కూడా కొత్త కొత్తగా వస్తూ ఉన్నారు. 20 రోజుల ముందు, 5 రోజుల ముందు, 10 రోజుల ముందు ఎవరికి టికెట్ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం వస్తూ ఉన్నారు. స్థానికుడు నేనే, స్థానికుడి మీద వీళ్ళందరూ కలిసి దాడి చేస్తూ ఉన్నారు. ఏం చేద్దంటే ఏదోలాగా బయటికి పంపాలని చెప్పి ఏదేమైనా అందరు గుండెల్లోనే మేము ఉన్నాం. 5 సంవత్సరాలు నిరంతరం ప్రజలతో ఉన్నాం. ఈ జగ్గయ్య చెరువు అభివృద్ధి మేము చేసాం. రాబోయే రోజుల్లో కూడా డ్రైనేజీలు ఇంకా ఏమేం పనులున్నాయో జగ్గయ్య చెరువుని ఒక సుందర నగరం